కర్ణాటక వాజి న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పొరపాట్లకు తాము లేకుండా పారదర్శకంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియను పూర్తి చేయాలి. శిక్షణ సదస్సులో ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున సూచన. నిరంతర సాధన, విద్యా ప్రమాణాల అభివృద్ధితో పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు సాధించిన విజయం. ఉపాధి విజయోత్సవ సమావేశంలో ప్రిన్సిపల్ వెల్లడి. జపాన్ గ్రాండ్ మాస్టర్ తకేషి మసుయమ్మ ఆధ్వర్యంలో కరాటే సెమినార్ నిర్వహణ. అంతర్జాతీయ స్థాయి మెలకువలను నేర్చుకున్న విద్యార్థులు. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రతి నెల ఇచ్చినట్లుగానే వృద్ధాప్య పెన్షన్ను ఇంటింటికి పంపిణీ చేయాలని, అందుకు తగ్గట్టుగా చర్యలు చేపట్టాలని మాజీ మంత్రి దేవినేని ఉమా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు అమరావతి ఎన్టీఆర్ భవన్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అందరికీ నమస్కారం. జూన్ 1వ తారీఖు వస్తూ ఉంది. ప్రభుత్వ యంత్రాంగం నిద్రపోతూ ఉంది. నిద్రపోతూ ఉన్న ప్రభుత్వ యంత్రాంగాన్ని మేల్కొలపండి, మొద్దు నిద్ర నుంచి లేపమని జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు 64 లక్షల మంది పెన్షన్దారులు, ఎవరైతే పింఛన్దారులు, వీళ్ళందరూ కూడా 1వ తారీఖు ఉదయం 6 గంటలకల్లా తెల్లవారేసరికి మా ఇంటికి పెన్షన్ రావాలని కోరుకుంటున్నారు. గత 2 నెలలుగా జగన్ నాటకంలో భాగంగా, జగన్మోహన్ రెడ్డి కుట్రలో భాగంగా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి నడిపించిన యంత్రాంగంతో ఎంతోమంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, పింఛన్దారులంతా కూడా నానా ఇబ్బందులు పడ్డారు, నానా బాధలు పడ్డారు. ఏప్రిల్ నెలలో, మే నెలలో వాళ్ళ బాధల వర్ణాతీతం ఉద్దేశపూర్వకంగా, దురుద్దేశపూర్వకంగా కావాలని ఎన్నికల ప్రక్రియలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వకి మంచి జరగాలని, ఓట్లు పడాలని దుర్మార్గపు కుట్రలో చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, సర్ఫ్ సీఈఓ మురళీధర్ రెడ్డి, ఎవరైతే ఈ అధికార యంత్రాంగం ఉన్నారో వాళ్ళందరూ కూడా కలిసి ఏదైతే ఏప్రిల్ నెలలో సచివాలయాల దగ్గరికి రప్పించారు, ఎంతోమంది పదుల సంఖ్యలో ఆ రోజు వివిధ పత్రికల్లో, మీడియాలో వార్తలు వచ్చాయి. ఎండ వేడికి ఆ రోజున 45 డిగ్రీల సెంటిగ్రేడ్కి వేడిమికి వృద్ధులు నానా బాధలు పడి, ఇబ్బందులు పడి, మరి సాక్షి ఛానల్లో, వాళ్ళ ఛానల్లో అయితే 60 మంది చనిపోయినట్టుగా గత 2 నెలల్లో వార్తలు పుంకాను పుంకాలుగా వేశారు. వీటన్నిటికీ కూడా కారణం మీ జగన్ నాటకం, మీ దుర్మార్గం, మీ పైశాచికత్వం. రాజకీయ క్రీడలో అధికార యంత్రాంగాన్ని, అధికార పార్టీకి లబ్ధి చేయాలని అమాయకులైన పింఛన్దారుల్ని నానా బాధలు పెట్టారు. మహిళలను కానీ, వృద్ధులను కానీ, అవ్వలను కానీ, తాతలను కానీ ఏప్రిల్ నెలలోనేమో సచివాలయాల చుట్టూ రప్పించారు, మే నెలలోనేమో బ్యాంకుల చుట్టూ తిప్పారు. నేను అడుగుతున్నా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని, సర్ఫ్ సీఈఓ మురళీధర్ రెడ్డిని, ఇంతవరకు ప్రభుత్వ పరంగా ఒక్క స్టేట్మెంట్ బయటకు వచ్చిందా? ఇళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంతమందికి ఇచ్చారు? బ్యాంకుల్లో, ఏ బ్యాంకుల్లో ఎంతెంత డబ్బు వేశారు? ఇప్పుడు దాకా ఎంత డ్రా విత్డ్రా చేశారు? ఎంతమంది తీసుకున్నారు? ఎన్ని ఇబ్బందులు పడ్డారు? ఆధార్ దెమ్మనొకడో, పాన్ దెమ్మనొకడో, ఈ బ్యాంక్ అదనొకడో, ఆ బ్యాంక్ అని సచివాలయ సిబ్బంది ఏ బ్యాంకులో ఉందని ఇళ్ళకెళ్ళి చెప్పి రమ్మన్నారు. అదే సిబ్బందితో ఆ డబ్బులు వెళ్ళి ఇంటి దగ్గర ఇవ్వడానికి
ఏ నొప్పనే నేను అడుగుతా ఉన్నా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని, అయిపోయింది కదా ఎన్నికలు అయిపోయాయి, ఇంకా మీ కుట్రలు ఆపండి, మీ కుతంత్రాలు ఆపండి, మీ దుర్మార్గాలు ఆపండి, జరిగిన అన్యాయాన్ని ఒకసారి చూడండి, జరిగిన నష్టాన్ని చూడండి, వాళ్ళు పడ్డ బాధలు మానవత్వం ఉంటే ఇమీడియట్గా స్పందించండి. ఈ నెలలో బ్యాంకుల్లో వేసిన డబ్బులు, ఏ బ్యాంకుల్లో ఎక్కడెక్కడ ఎంతెంత డబ్బు పడింది, జిల్లాల వారీగా రాష్ట్రం మొత్తం, ఎందుకో ప్రభుత్వం ఈ వాస్తవాలన్నీ బయటపెట్టలేదు. ఎంత డబ్బు, ఎంత ఇప్పుడు దాకా ఆ డబ్బు ఎంతమంది విత్డ్రా చేసుకున్నారు, ఇంకెంతమంది తీసుకోలేకపోయారు. ఈ నెలలో నెలాఖరు కల్లా 31 కల్లా ఆ డబ్బు అంతా కూడా సచివాలయాలకు వెళ్ళాలి, సిబ్బందికి వెళ్ళాలి. లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళందరితో కూడా బ్రహ్మాండంగా ఎవరైతే కౌంటింగ్ ప్రక్రియలో లేరో వాళ్ళందరినీ కూడా సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్క ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇంటికి పంపిస్తే 45 నుంచి పొరపాట్లకు తావు లేకుండా అత్యంత పారదర్శకంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిర్వహించాలని, అధికారులందరూ సమాయత్తంగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున పేర్కొన్నారు. లెక్కింపు ప్రక్రియలో పాల్గొనే అధికారులు, సిబ్బంది ప్రతి అంశంపైన క్షుణ్ణమైన అవగాహన కలిగి ఉండాలని, సందేహాలుంటే శిక్షణ సమయంలోనే నివృత్తి చేసుకోవాలని సూచించారు. జూన్ 4వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియపై స్థానిక చిల్లన ఏరియాలో సోమవారం ఉదయం నిర్వహించిన ఒకరోజు శిక్షణ సదస్సులో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. వాళ్ళు ఏది ఇబ్బంది పడితే అదో ఎక్కువసేపు వెయిట్ చేశామే అని బహుశా ఆ మాత్రం 5 ఏళ్ళలో ఒకరోజు వెయిట్ చేయమన్నట్లు. సో అది వెయిట్ చేశారు, పెయిన్ ఆనందంతో వాళ్ళు నిలబడ్డారు. సో అది మాత్రం హ్యాట్స్ ఆఫ్ కొడోస్ టు ఎవ్రీ ఓటర్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్. మీరు గమనిస్తే ఈసారి పోస్టల్ బ్యాలెట్ కాకుండానే జిల్లాలో 70.03% ఓటు నమోదైంది. పోస్టల్ బ్యాలెట్ కలుపుకుంటే 71.5 ఎంతో నమోదైతే ఉంది. జస్ట్ ఇమాజిన్ సిటీలో 70% రీచ్ కావడం అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ యువర్ ఎఫర్ట్, జస్ట్ బికాస్ ఆఫ్ యువర్ ఎఫర్ట్. అఫ్కోర్స్ పబ్లిక్ ముందుకు వచ్చారు, కానీ పబ్లిక్ ముందుకు రావడానికి, వచ్చిన తర్వాత ఓటు వేయించడానికి, ఆ తర్వాత ప్రాసెస్ ఎంతకు కారణభూతమైన అందరు ఎంప్లాయీస్ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు ఎంత చెప్పినా నేను ఎన్ని చేసినా కానీ థ్యాంక్స్, నేను మీకు అగైన్ ఐ కెనాట్ మ్యాచ్ ది కైండ్ ఆఫ్ హార్డ్ వర్క్ యువర్ టీమ్. హౌఎవర్ ఎట్టుకో కౌంటింగ్ ఇస్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్ అండ్ కౌంటింగ్ మ్యాటర్స్. ఎందుకంటే క్లోజ్ బటన్ ఇస్ నాట్ ప్రెస్, ఇలాంటి కేసెస్లో మనకి ఇన్వాలిడ్ ఎర్రర్ కూడా వస్తుంది. కొన్ని కేసెస్లో నేను ముందు చెప్పినట్టు పార్లమెంట్ సీఈఓ విశాఖ నగరానికి చెందిన ప్రముఖ సంఘ సేవకులు మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణకు ఇంటర్నేషనల్ గ్లోబల్ పీస్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ లభించింది. ఈ మేరకు సంస్థ న్యూఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో సంస్థ ప్రతినిధి చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, గతంలో తాను ఐకాన్ సంస్థ ఆధ్వర్యంలో ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా భీష్మ అవార్డును సైతం అందుకున్నట్టు తెలిపారు. అమెరికన్ సంస్థ అయినటువంటి ఇంటర్నేషనల్ గ్లోబల్ పీస్ యూనివర్సిటీ వారు తాను నగరంలో ప్రజలకు, కళాకారులకు అందిస్తున్న సేవలను గుర్తించి ఈ డాక్టరేట్ను అందించారని, అయితే ఈ డాక్టరేట్ రావడం తనకు చాలా ఆనందంగా ఉందన్నారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తానని ఆయన తెలిపారు. దాడి సత్యనారాయణకు దక్కిన గౌరవ డాక్టరేట్ పట్ల నగరానికి చెందిన పలువురు ప్రముఖులు, అభిమానులు, స్నేహితులు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈరోజు విశాఖ ప్రజలకు,
అలాగే ముఖ్యంగా మీడియా అండ్ ప్రెస్ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, నేను విశాఖపట్నంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తిని, చిన్నప్పటి నుంచి కష్టపడి వచ్చినటువంటి వ్యక్తిని. అలాగే మరి విశాఖపట్నంలో చిన్నప్పటి నుంచి ఇక్కడ పెరిగిన వ్యక్తిని, చిన్నప్పటి నుంచి కూడా నాకు కష్టాలు తెలిసిన వ్యక్తిగా ప్రజాసేవ చేయాలని. ఎందుకంటే మా నాన్నగారి పేరు దాడి నారాయణ, ఆయన కూడా ఒక కమ్యూనిస్ట్ నాయకుడు, నెహ్రూ గారి టైంలో జైలుకి వెళ్ళి 2 సంవత్సరాలు జైల్లో ఉండి జైలు జీవితం గడిపొచ్చినటువంటి వ్యక్తి. తుపాకీ ఫైరింగ్ ఆ రోజుల్లో కమ్యూనిస్ట్ వారికి తుపాకీ ఫైరింగ్ కూడా జరిగిన వ్యక్తి. ఆ జీన్స్గానే నాకు కూడా ప్రజాసేవ చేయాలి, రాజకీయంలో రావాలని భగవంతుడి ద్వారా నాకు కలిగింది. అలాగే వచ్చినటువంటి వ్యక్తిని పారిశ్రామిక ప్రాంతం మల్కాపురం ఏరియాలో సుమారు 100 గ్రామాలకి కరెంటు, రోడ్లు, డ్రైనేజెస్ అనేటువంటి సర్వీస్ చేసినటువంటి వ్యక్తిని. 1987లో ఇండిపెండెంట్గా నెగ్గాను కార్పొరేటర్గా, 1995లో ఇండిపెండెంట్గా కార్పొరేటర్ నెగ్గాను, తర్వాత ఇంకో 2 పర్యాయంలో కాంగ్రెస్ పార్టీగా నెగ్గి మరి ఎన్టీ రామారావు గారి ఆశీస్సులతో నేను విశాఖ నగరంలో డిప్యూటీ మేయర్గా కూడా పనిచేసినటువంటి వ్యక్తిని నేను. అలాగే నా రాజకీయ జీవితంలో 4 ప్రధానమంత్రులని, 4 రాష్ట్రపతుల్ని, 9 మంది ముఖ్యమంత్రులు కలిసేటటువంటి అవకాశం నాకు దేవుడు కల్పించాడు. అలాగే ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారిని యాజ్ ఏ మేయర్గా నేను రిసీవ్ చేసుకున్న వ్యక్తిని. అలాగే విశాఖ అభివృద్ధిలో నేను భాగస్వామిని అవడం కూడా నా అదృష్టం. అలాగే విశాఖ కౌన్సిల్ని కూడా మేయర్గా నడిపినటువంటి వ్యక్తిని. అలాగా నేను విశాఖ జీవితం నాకు విశాఖపట్నంతో ఉన్న అనుబంధం, మరి దీంట్లో భాగంగానే నా సర్వీస్ను గుర్తించి గత 4 సంవత్సరాల క్రితం మరి ఐకాన్ సంస్థ వారు, ఇంటర్నేషనల్ ఐకాన్ సంస్థ వారు భీస్మా అవార్డును కూడా నాకు ప్రదానం చేయడం జరిగింది. ఆ భీస్మా అవార్డుని వాళ్ళ తర్వాత అదే అవార్డుని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి చేతుల మీద కూడా నేను తీసుకోవడం జరిగింది. తదుపరి ఈవేళ అమెరికన్ సంస్థ ఇంటర్నేషనల్ గ్లోబల్ ఫీస్ ఆఫ్ యూనివర్సిటీ అమెరికా వాళ్ళు నా తాలూకు సర్వీస్ను గుర్తించి నాకు డాక్టరేట్ కూడా ఇవ్వడం జరిగింది. నిజంగా ఇది నా జీవితంలో మర్చిపోరాని సంఘటనగా భావిస్తున్నాను. నేను చదువులో చాలా తక్కువ చదువుకున్నటువంటి వ్యక్తిని ఆర్థిక ఇబ్బందుల వల్ల, అయినా సరే నా సేవలు గుర్తించి భీస్మా అవార్డు, దాని తర్వాత మరి ఈ మధ్య 3-4 రోజుల క్రితం కూడా నాకు ఈ డాక్టరేట్ ఇవ్వడం అనేది నా జన్మ సార్థకమైంది. మరి ఈ విషయాన్ని విశాఖ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరితో పాలు పంచుకోవాలి, ఈ ఆనందాన్ని మీ అందరికీ తెలియజేయాల ఉద్దేశంతో ఈరోజున మీ అందరి ముందుకు వచ్చాను. అయితే ఈ సందర్భంగా తెలియజేసేది, ఈవేళ ప్రతి మనిషి కూడా పుట్టడం ఎంత ఖచ్చితమో చనిపోవడం అంతే ఖచ్చితం, ఒక టూరిస్ట్ లైఫ్ మనందరం కూడా. కానీ పుట్టి సరిపోయేటటువంటి ఈ మధ్యకాలంలో అణగారి ఉన్నటువంటి వారికి, అట్టడుగు ఉన్నటువంటి వారికి మన చెయ్యూతనిచ్చి వాళ్ళకి ఏదైనా సాయం చేయగలిగితే మనిషి చనిపోయిన తర్వాత కూడా గుర్తుండిపోయేటటువంటి అవకాశం. అలాగా దేవుడు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చి ఎన్నో సేవా కార్యక్రమాలు నేను చేశాను, ఎన్నో గ్రామాలకు విద్యుత్ ఇచ్చాను, నీరు ఇచ్చాను, రోడ్లు ఇచ్చాను, ఇల్లులు అయితే 10,000 ఇళ్ళు ఇచ్చాను ఉచితంగా, 10,000 ఇళ్ళు. అవన్నీ కూడా నాకు దేవుడు నాచే చేయించాడు, అది నా గొప్పతనం కాదు. నువ్వు నా తరపు నువ్వు చెయ్యని దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు, కావున నేను ఇవన్నీ చేశాను. దానికి గుర్తింపుగానే నాకు భీస్మా అవార్డు, ఈవేళ డాక్టరేట్ వచ్చింది. కావున విశాఖ ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, అందరికీ సవినయంగా చేతులెత్తి జోడిస్తున్న కోరుకునేది, ప్రతి మనిషి కూడా మన జీవితంలో ప్రజాసేవ చేయాలి, పేదవాడికి చెయ్యి అందించాలి, లేనివాడికి కొద్దిగా చెయ్యి అందించి ముందుకెళ్తే ఈ అవార్డులంతా అవే వస్తాయి. కావున నాకు ఈ అవకాశం కల్పించినటువంటి ఆ సంస్థల వారికి, ముఖ్యంగా మా విశాఖపట్నం ప్రజలందరి తరపు నుంచి కూడా ఇంకా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ 2 అవార్డ్స్తో నాకు ఇంకా నూతన ఉత్తేజం వచ్చింది. ఇంకా పని చెయ్యాలి, ఇంకా పేద ప్రజల సేవ చేయాలి, పదవితో సంబంధం లేకుండా పని చేయాలి అనేటువంటి దృక్పథంతో నేను చేస్తున్నాను. విశాఖ ప్రజలు మీరు
విశాఖ పాలిటెక్నిక్ విద్యార్థులు తమ ప్రతిభతో ఎంఎన్సీ కంపెనీలలో అత్యధిక ప్యాకేజీలతో జాబ్ను సంపాదించడం తమకెంతో ఆనందంగా ఉందని పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన ఉద్యోగ విజయోత్సవ కార్యక్రమంలో విద్యార్థులకు ఆఫర్ లెటర్లను అందించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ తమ రెండేళ్ల కృషికి గుర్తింపుగా విద్యార్థులు జాబ్ మేళాలో ఉద్యోగాలు సాధించడం జరిగిందని తెలిపారు. 20,000 రూపాయల నుండి 3 లక్షల వరకు ప్యాకేజీలు అందుకునే స్థాయిలో గవర్నమెంట్ ప్రైవేట్ కళాశాల విద్యార్థులు ఉండడం తమ విద్యా ప్రామాణికాలకు నిదర్శనమన్నారు. డిఫరెంట్ సెగ్మెంట్ ఆఫ్ కస్టమర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హాస్ లేటర్ హి ఆల్సో కంప్లీటెడ్ ఎంబీఏ ఇన్ మార్కెటింగ్ ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ. చెప్పినట్టు ఏంటంటే నిజమే, వాడు తెలివైనోడు, ఎంసెట్ గ్రేడ్ ఇంకా బాగుంటుంది. అకాడమిక్ ఇయర్కి పాలిటెక్నిక్ చదివే విద్యార్థులకు చాలా మంచి ఉద్యోగ అవకాశాలు రావడం జరిగింది. దాదాపు 12,000 మంది పైగా విద్యార్థులు నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్, మల్టీనేషనల్ లెవెల్ కంపెనీస్లో జాబ్స్ సాధించారు. వారికి వచ్చే ప్యాకేజెస్ కూడా బీటెక్ విద్యార్థులకు ధీటుగా ప్యాకేజెస్ రావడం జరిగింది. అంటే చాలా మంచి కంపెనీస్ అయిన టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్, థాట్ వర్క్స్, జిఈ ఏరోస్పేస్, అమర్ రాజా బ్యాటరీస్, ఆర్సెనల్ మెటల్ నిప్పన్ స్టీల్, ఇలాంటి మంచి కంపెనీస్, మాస్ షిప్, ఇప్పుడు విఎల్ఎస్ఏ డిజైనింగ్ చాలా ఇంపార్టెన్స్ అందుకుంటుంది. అలాంటి కంపెనీస్ అయిన సాఫ్ట్రానిక్స్, మాస్ షిప్, స్మార్ట్ డీవీ టెక్నాలజీస్లో కూడా మన విద్యార్థులు జాబ్స్ సాధించడం జరిగింది. వారికి అత్యధికంగా అంటే 8,60,000 రూపాయల దగ్గర నుంచి యావరేజ్ ప్యాకేజ్ 3 లక్షల వరకు కూడా మన విద్యార్థులు యావరేజ్ ప్యాకేజ్ 3 లక్షల వరకు వచ్చింది. ఇది లాస్ట్ ఇయర్ ప్యాకేజ్ కంటే కూడా చాలా ఎక్కువ యావరేజ్ ప్యాకేజ్. అది మనం రిక్వెస్ట్ చేయడం ఏంటి, పదే పదే చెప్పడం ఏంటంటే ఈ యావరేజ్ ప్యాకేజ్ కూడా బాగా పెంచడం జరిగింది. ఇంకొక మంచి సక్సెస్ ఏంటంటే ఇప్పుడు విద్యార్థుల ఆస్పిరేషన్స్ని దృష్టిలో పెట్టుకుని ఈ కంపెనీస్ చాలా మట్టుకు, అంటే 80% ఆఫ్ ద కంపెనీస్ విద్యార్థులు వాళ్ళ దగ్గర ఉద్యోగంలో జాయిన్ అయిన ఒక 1 ఇయర్ లేదా 2 ఇయర్స్ 3 ఇయర్స్ లోపల వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ పర్సూ చేయడానికి ఒప్పుకుంటున్నాయన్నమాట. అయితే వాళ్ళు టైం ఇస్తారు, లేకపోతే వాళ్ళే మానిటరీగా కూడా సపోర్ట్ చేసి బీటెక్ కానీ బీసీఏ కానీ చేయడానికి సపోర్ట్ చేస్తున్నారన్నమాట. ఇప్పుడు మనం చేసిన ఈ ఇనిషియేటివ్తో కేవలం సిటీస్లో చదివే విద్యార్థులే కాకుండా, అలాగే కేవలం గవర్నమెంట్ విద్యార్థులకే కాకుండా ప్రైవేట్ పాలిటెక్నిక్స్లో చదివే విద్యార్థులకు కూడా మనం ఫోకస్ పెట్టి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వడం జరిగింది. అలాగే సిటీస్లో చదివే విద్యార్థులతో పాటు రూరల్ ఏరియాస్లో, రూరల్ ఇంటీరియర్ ట్రైబల్ ఏరియాస్లో ఉండే విద్యార్థులు శ్రీశైలం నుంచి కానీ, పాడేరు నుంచి కానీ, చీపురుపల్లి కానీ, రాయలసీమలు తీసుకుంటే మనకి రాయదుర్గం, కళ్యాణదుర్గం, మడకసిర, ధర్మవరం ఇలాంటి ప్లేసెస్ నుంచి కూడా తెలివైన విద్యార్థులకి చక్కటి అవకాశాలు కల్పించే జరిగిందనమాట. ఈసారి మల్టీ లెవెల్ మల్టీ ప్రాంగ్డ్ అప్రోచ్ జరిగిందండి. ఇది ఫస్ట్ నుంచి కూడా అంటే మేము అంటే ఇది 2 ఇయర్స్ నుంచి మేము పడుతున్న కష్టానికి ప్రతిఫలం అనుకోవచ్చు. మేము చాలా ఇండస్ట్రీస్ని తిరిగాము, వాళ్ళు మమ్మల్ని కలిశారు, మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలిసాము. వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి, గ్యాప్స్ ఎక్కడ ఉన్నాయి, అకాడమిక్గా గ్యాప్ ఉన్నాయా, ట్రైనింగ్స్లో గ్యాప్ ఉందా, చెప్పే సిలబస్ అప్ టు డేట్ ఉందా లేదా, ఇలాంటి అన్ని విషయాలు కూడా మేము స్టడీ చేయడం జరిగింది. ఎక్కడెక్కడ గ్యాప్స్ ఫిల్ చేయాలి, ఎక్కడెక్కడ ఇంప్రూవ్మెంట్స్ చేయొచ్చు అనేవన్నీ కూడా చూసుకుని అవి ఫిల్ చేసుకుంటూ వచ్చాము. ఇంకా ప్లేస్మెంట్స్కి సంబంధించి ప్రతి కాలేజ్కి ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ అక్కడ మనకి ఒక ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ ఉన్నారు. తర్వాత స్టేట్ లెవెల్
విశాఖ జిల్లా భీమిలి డివిజన్లో అసైన్డ్ భూములు కొన్నవారికి భూ బదలాయింపు నిలిపివేయాలని విదసం ఐక్య వేదిక కన్వీనర్ బూసి వెంకటరమణ డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్కు గవర్నర్కు లేఖను రాసామని తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖలో అసైన్డ్ భూముల కొనుగోలుపై హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తిచే విచారణ జరపాలని లేఖలో కోరినట్లు తెలియజేశారు. 596 జీవో ద్వారా 23A ఉన్న భూములను బడా వ్యాపారస్తులకు లబ్ధి చేకూరే విధంగా క్రయ విక్రయాలు జరిపినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ విషయంపై నిజానిజాలు తెలిసే వరకు భూ బదలాయింపులను నిలుపు చేయాలని కోరారు. దళిత రైతులకు ఇదే విధంగా భూ బదలాయింపులు చేసి వారిని ఆదుకోవాలని సూచించారు. కేవలం బడా వ్యాపారస్తుల కోసం మాత్రమే జీవోలు అధికారికంగా జారీ చేయబడుతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖపట్నం జిల్లా భీమిలి రెవెన్యూ డివిజను ఆనందపురం మండలం పద్మనాభం మండలాల్లో 596 జీవో ఆధారంగా సుమారు 325 ఎకరాల అసైన్డ్ భూమిని 22A నుండి విముక్తి చేసి ఫ్రీహోల్డ్ సర్టిఫికేట్ ద్వారా సంపూర్ణ హక్కులు కల్పించబడ్డాయి. అయితే ఈ సంపూర్ణ హక్కులు కల్పించబడినటువంటి భూములు కొంతమంది పెద్ద మనుషులు చిన్న చిన్న పావెకరం అరెకరంగా ఉన్నటువంటి అసైన్దారుల దగ్గర నుంచి అక్రమ పద్ధతిలో కొనుగోలు చేశారని చెప్పి మా నోటీస్కి వచ్చింది. అక్రమ పద్ధతి అంటే ఇది అసైన్ భూమిగానే ఉంది, మీది ఇంకా జరాయితీగా మారలేదు, అసైన్ భూమికి ఎకరాకి మార్కెట్ ధరలో 1/10 వంతు కూడా రాదు, కాబట్టి మేము 1/4 వంతు ఇస్తాం, మీరు మాకు ఇచ్చేయండి అని చెప్పి వారితో ఒప్పందం చేసుకుని ఎవరైతే అమ్మటానికి ఒప్పందం కుదుర్చుకున్నారో వారికి మాత్రమే ఈ 22A నుండి విముక్తి లభించింది. అవి కొంతమంది బడాబాబులు కొనుక్కున్నారని చెప్పి మా నోటీస్కి వచ్చింది. ఇక్కడ మేము చెప్పదలుచుకున్నది అసైన్ భూములకి సంపూర్ణ హక్కులు ఇచ్చిన తర్వాత అది జరాయితీ భూమి అవుతుంది, అది మార్కెట్ ధర ప్రకారం కొనుక్కోవాలి. అలా కొనుక్కోకుండా అక్రమ పద్ధతిలో అసైన్ భూమిగానే ఉందని మభ్యపెట్టి కొన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రిజిస్ట్రేషన్ని పెండింగ్లో పెట్టాలి, భూ బదలాయింపుని నిలుపుదల చేయాలి. రెండవ అంశం ఇక్కడే కాదు, విజయనగరంలో కూడా 85 ఎకరాలు ఈ రకంగానే మార్పిడి జరిగింది. మార్చడంలో మాకేం అభ్యంతరం లేదు, అమ్ముకోటాల్లో మాకేం అభ్యంతరం లేదు, కానీ ఈ దళిత పేద రైతుని మోసం చేసి అసైన్ భూమిగానే ఇంకా ఉందని చెప్పి తక్కువ ధర కొట్టేసే వాళ్ళు ఉన్నారే, వారి పట్ల సిట్టింగ్ హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తిచే విచారణ జరిపించి ఈ అసలు వాస్తవాలను వెలుగులు తెచ్చి ఈ అసైన్ ధరలకి అసలైన ధర కల్పించాలని, అప్పటి వరకు ఈ రిజిస్ట్రేషన్ అయితే వారి భూ బదలాయింపుని పెండింగ్లో ఉంచాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ ఉత్తరాన్ని కలెక్టర్ గారికి అలాగే ఇదే కాపీని గవర్నర్కి చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ వారికి పంపించాలని అనుకుంటున్నాం. దీని మీద ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలి. అసైన్ భూములు నిజమైన లబ్ధిదారులకి 22A నుండి విముక్తి ఇవ్వాలి. ఇలా రాజకీయ జపాన్ గ్రాండ్ మాస్టర్ తకేషి మసూయ ఆధ్వర్యంలో కరాటే సెమినార్ను విశాఖపట్నంలో మాస్టర్ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సినీ హీరో సుమన్తో పాటుగా ఎంతో మంది విశాఖ కరాటే క్రీడాకారులు మాస్టర్లు పాల్గొని జపాన్ గ్రాండ్ మాస్టర్ వద్ద ఎన్నో అడ్వాన్స్డ్ టెక్నిక్స్ను నేర్చుకున్నారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఎస్పీ శశిభూషణ్, జనసేన నాయకులు బొడ్డేపల్లి రఘు, వై నరసింహరాజు ముఖ్య అతిథులుగా పాల్గొని కరాటే సెమినార్లో పాల్గొన్న క్రీడాకారులకు సర్టిఫికెట్స్ను అందించారు. మాస్టర్ సతీష్ కుమార్ మాట్లాడుతూ విశాఖ కరాటే క్రీడాకారుల భవిష్యత్ కోసమే ఎన్నో అంతర్జాతీయ కరాటే పోటీలను విశాఖలో నిర్వహించామన్నారు. భవిష్యత్తులో మరెన్నో అంతర్జాతీయ కార్యక్రమాలను విశాఖ వేదికగా నిర్వహిస్తామని తెలిపారు. చిన్నప్పటి నుండి మార్షల్ ఆర్ట్స్ పట్ల ఆసక్తిని కనబర్చే విధంగా పిల్లలకు తర్ఫీదునివ్వాలని సూచించారు. చదువులోనే కాకుండా ఆత్మరక్షణ కోసం పిల్లలు చిన్నప్పటి నుండే సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. విశాఖ మార్షల్ ఆర్ట్స్ అధ్యక్ష సతీష్ అధ్యక్షుడు నిర్వహించిన ఈ కార్యక్రమంలో సినీ నటుడు సుమన్ను ఘనంగా సత్కరించారు.
From Japan, Takeshi Masuyama. Indian culture I like. And just so meeting so this organization in the joint, I'm very happy so meet all. Thank you very much. And so Maya use karate. I use so. Karate get a friend. Friend is very important. And after family. So not a fighting. I don't like a fight. And only so use karate and get a friend. And now this Indian person, kid and woman, and so more sensei, very nice. I like. Thank you very much. ఇక్కడ పిల్లలకి మనం తినడానికి నేర్పిస్తున్నాం. అక్కడ పిల్లలకి తినడానికి నేర్పించరు, ఆటోమేటిక్గా వాళ్ళు తింటారు, వాళ్ళు ఇది నేర్చుకుంటారు. అదే తేడా. క్లైమేట్ కానీ అది ఇందాక మీరు చెప్పాను చూసారా, క్లాస్ రూమ్లో ఉంటున్న పిల్లలు దే హ్యావ్ టు వాష్ దియర్ ఓన్ టాయిలెట్. మన పిల్లలు అది చేయరు కదా, పెద్దవాళ్ళు అయిన తర్వాత చేయరు, ఎవరో వచ్చి కడగాలి. అట్లా నేర్పిస్తున్నారు వాళ్ళు. అంటే ఆ డిసిప్లిన్ వస్తుంది పెద్దవాళ్ళకి, మరే మాట్లాడడం కూడా వినపడదు. వాళ్ళ లాంగ్వేజ్ కొంచెం రఫ్గానే ఉంటుంది వినపడడానికి, బట్ అది సాఫ్ట్గా ఉంటుంది. చాలా విషయాలు ఉన్నాయి ఇంకా మనకు తెలీదు. అదేంటంటే ఇలాంటి పెద్దలు జపాన్ నుంచి ఉంటున్న వాళ్ళు, వాళ్ళు రీసెర్చ్ చేసి వాళ్ళు దాన్ని అక్కడ అందరికీ నేర్పిస్తున్నారనమాట. ముందుగా ఇక్కడ ఏంటంటే మనల్ని అందరినీ భయపెట్టేది ఏంటంటే వయస్సు, ఏజ్ అండ్. ఇప్పుడు ఈ మనిషి ఉన్నారండి, ఆయన వయసుకి ఇందాక ఆయన మీరు వచ్చే ముందు చాలా టెక్నిక్స్ ఆయన చూపించారు. ఆయనలో ఎంత బలం ఉంది, ఎంత ఒక పవర్ ఉంది అని చూపించారు. మనం అందరూ ఏంటంటే అంటే 100 సంవత్సరాలు ఉంటాం అనుకోండి, 50కి ముందే మన వయసు అయిపోయింది, నేను నడవలేకపోతున్నాను, నేను మెట్లేకపోతున్నాను, అది ఇది అని చెప్పి తప్పించుకుంటున్నాం. కానీ వాళ్ళు అలా కాదండి. వయసు పెరిగే కొద్దీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇంకా వాళ్ళ బలాన్ని వాళ్ళు చూపిస్తున్నారు. సో దాంట్లో మెయిన్గా మనకు చూడాల్సింది ఏంటంటే కరాటేలో మెయిన్ ఏంటంటే ఏజ్. ఏజ్ని మనం ఎట్లా ఫైట్ చేయాలి, ఏజ్ని మనం ఎట్లా ఫైట్ చేసుకొని చివరి దాకా మనం వెళ్ళాలి. ఏజ్ అయిపోయింది చెప్పి మనం రిటైర్మెంట్ తీసుకొని మనం భయపడిపోయి మనం ఉండడం కాదు. ఇది ఒక పాయింట్ అన్నమాట. రెండోది మార్షల్ ఆర్ట్లో ఇప్పుడు నాకు తెలిసిన వరకు ఏంటంటే మాకు క్యాస్ట్, కమ్యూనిటీ, రిలీజన్ ఏది లేదండి. నాకు నేర్పించినప్పుడు మేము అందరూ మా క్లాస్లో హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, పార్సీ, బుద్ధిస్ట్ అందరూ ఉన్నారు. మేము అందరూ కలిసి ప్రాక్టీస్ చేసాము, అందరూ కలిసి భోజనాలకు వెళ్ళాము, అందరు కలిసి ఒక టీమ్గా మేము ఉన్నాం. నాకు చిన్నప్పటి నుంచి నాకు తెలియదు, ఐ డోంట్ నో వాట్ ఈస్ ఆల్ దిస్ డిఫరెన్షియేషన్ బిట్వీన్ దట్ క్యాస్ట్ అండ్ దిస్ క్యాస్ట్ అండ్ దట్ రిలీజన్ దిస్ రిలీజన్. అందరు ఎవ్రీబడిస్ రిలీజన్ వాజ్ గ్రేట్ డే అట్ హోమ్. ఒకటి చెప్తాను, కీప్ రిలీజన్ అట్ హోమ్, డోంట్ బ్రింగ్ ఇట్ అవుట్. యువర్ రిలీజన్ ఇస్ గ్రేట్, మై రిలీజన్ ఇస్ గ్రేట్, సో లెట్ అస్ కీప్ ఇట్ దర్. అది తీసుకొచ్చేసి నాది గొప్పం చెప్పి అనవసరంగా దాని గురించి తీసుకొచ్చి క్యాస్ట్ సిస్టమ్ తీసుకొచ్చేసి కించపరిచి మాట్లాడి ఇచ్చేసి అది మార్షల్ ఆర్ట్లో లేదండి. దేర్ ఆల్ వన్, దేర్ ఆల్ టుగెదర్, అవర్ ఫోకస్ ఈజ్ ఓన్లీ వన్ మంది. అంటే మెయిన్గా ముఖ్యంగా గివింగ్ రెస్పెక్ట్ టు ఎల్డర్స్, పెద్దవాళ్ళు ఎవరైతే. వాజింగ్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. పొరపాట్లకు తావు లేకుండా పారదర్శకంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియను పూర్తి చేయాలి, శిక్షణ సదస్సులో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున సూచన. నిరంతర సాధన, విద్య ప్రమాణాల అభివృద్ధితో పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు సాధించిన విజయం, ఉపాధి విజయోత్సవ సమావేశంలో ప్రిన్సిపల్ వెల్లడి. జపాన్ గ్రాండ్ మాస్టర్ తకేషి మసుయా ఆధ్వర్యంలో కరాటే సెమినార్ నిర్వహణ, అంతర్జాతీయ స్థాయి మెళకువలను నేర్చుకున్న విద్యార్థులు. వాజి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.